శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుపోతున్నాం ఈ ధనుర్ రాశి వాళ్ళకి జూలై నెలలో ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం ధనురాశి వాళ్ళు చాలా తెలియని వాళ్ళు చాలా కోపం కూడా ఉంటుంది ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది అలాగే చాలా తెలివైన వాళ్ళే కాకుండా ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహిస్తారు చాలా సక్సెస్ చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది ఉదారత ఎక్కువ ఎదుటివాళ్ళని డామినేట్ చేయాలన్నా ఎదుటివాళ్ళ సలహాలు ఇవ్వాలన్నా ఎదుటివాళ్ళ యొక్క మంచి కోరే విషయంలో మీరు చాలా ముందుంటారు ద్వితీయ భావంలో శని ఉండడం వలన మీకు అత్యంత మాత్రం కాదు ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని కుటుంబంలో కలహాలు సృష్టించడానికి కారకుడు అవుతాడు అలాగే ద్వితీయ స్థానంలో శని ఉంటే మాత్రం కొంతమంది అందంగా ఉండడం కొంతమంది సందర్భాలు కొంతమందికి అయితే వాళ్ళ మాట విన తత్వం చాలా ఉంటుంది శని అటువంటి విషయాల్లో శ్రద్ధ వహిస్తాడు కానీ కుటుంబ విషయంలో మాత్రం కలతలు సృష్టించడానికి అవకాశం ఉంది కలతలు అంటే భార్య భర్తల మధ్య విషయంలో కానీ వాడి కుటుంబంలో కానీ కొంత బా కొంత అశాంతి అశ్రద్ధ చేస్తూ ఉంటాడు మూడో భావంలో గురుడు ఉండడం వల్ల ఒక యోగం మాత్రం కాదు మూడో భావం గురుడు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మీ సోదరి సోదరు మనల్ని కలవడానికి మీకంటే చిన్నవారిని కలవడానికి అవకాశం ఉంటుంది దగ్గర ప్రాంత ప్రయాణాలు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మీకు ధైర్యం శౌర్యం బాగా ఎక్కువ ప్రతి విషయంలో ఉన్న పట్టుదలతో పట్టుదలగా ఉంటారు ప్రతి పని సాధించాలనే తత్వం మీకు ఉంటుంది ఆలోచన ధోరణి కానీ ఆలోచన సరళి మీ జీవన విధానం మీ స్ట్రాటజీ అనేది అది అంతుపట్టకుండా ఉంటుంది అనమాట అది అలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు మీకు అలాగే శౌర్యం ధైర్యం నేనున్నాననే ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడం మీ తర్వాతే అలాగే ఫోర్త్ భావాధిపతి కూడా గురుడు అవ్వడం వలన ఎడ్యుకేషన్ రంగంలో బాగుంటుంది లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ కొంతమంది చాలా పెద్ద పెద్ద వీటిలో ఉంటారు కదా వాళ్ళకు కూడా విజయం ఉంటుంది వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు మీ మదర్ గారికి ఆరోగ్యం కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది మీ ఇంటికి గృహ సౌక్యం బాగుంటుంది కొత్త కొత్త వాహనాలు రావడానికి మీ మీ లగ్నాలు రీచ్ అవకాశం ఉంది గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా గురుడు వలన బంగారం ఆభరణాలు అనేక రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీకు వస్త్ర ప్రీతి కీర్తి కాంక్ష ఎక్కువ అంటే మీరు ఎక్కువగా బట్టలు అనేది బట్టలు వేయడం బాగా ఎక్కువ ఉంటుంది వస్త్రాలు అనేది బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా పంచమభావం పంచమభావాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిలో అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు అంటే ఏంటంటే మీకు పుత్ర సంతానం యోగం తక్కువగా ఉండడం అయితే మీకు ఆల్రెడీ పుత్ర సంతాన యోగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది తప్ప అసలు ఇబ్బంది కలగకుండా ఉండదు తప్ప మంచి జరుగుతుంది అంటే ఎందుకంటే పంచమాధిపతి ఇరవై తారీఖు నుంచి మీకు నుంచి నైన్త్ భావంలోకి వస్తున్నాడు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే అప్పటి నుంచి మీ పుత్ర సంతాన యోగంకి డెవలప్మెంట్స్ ఉంటాయి పుత్ర సంతాన యోగం అంటే సంతాన యోగం కలగడానికి కూడా ఇరవై తారీఖు నుంచి చాలా చాలా బాగుంటుంది పైగా రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే పొలిటీషియన్స్ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు వలన కుజుడికి గురుదృష్టి కూడా ఉండడం వలన ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా మీకు కొత్త కొత్త పదవులు రావడం కానీ మీ పొలిటీషియన్స్లో మంచి అభివృద్ధి కలగడం వాళ్ళ యొక్క బెప్పు పొందడం కూడా మీకు జరగబోతుంది నైన్త్ ప పంచమ స్థానం అనేది బుద్ధి బలం తోడవుతుంది ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి అలాగే అన్ని రకాలుగా విషయాల్లోనూ సక్సెస్ అవుతారు కొంతమందికి అయితే నృత్య కళాకారులకి తర్వాత సంగీత సాహిత్య నాటకాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి జరగబోతోంది ఈ పంచమభావం బాగుంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ అవుతారు అంటే వాళ్ళ వాళ్ళ రంగాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అదృష్టం కూడా తోడవుతుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమందికి స్వారీలు చేయడం అంటే ఇష్టం గుర్రాలు గుర్రం సమయం అంటే హార్సెస్ అనమాట వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ప్రభావం గుర్రాల యొక్క ప్రభావం మీ మీద ఉండబోతోంది అంటే మీకు కలగబోతోంది అలాగే స్టాక్స్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టడం వల్ల కూడా చాలా మంచి అవకాశాలు బాగుంటాయి అది కూడా ఇరవైయో తారీఖు తర్వాత నుంచి మీకు బాగుంటాయి ఇంకా ఆరో భావం అనుకుందామండి ఆరో భావంలో రాహు ఉన్నాడు రాహు ఉచ్చేలో ఉన్నాడు ఉచ్చేలో ఉన్నాడు ఆరో భావాధిపతి కూడా అష్టమంలోనూ నైన్త్ హౌస్లో ఉన్నాడు అంటే ఆరో భావంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తే మాత్రం సక్సెస్ అవుతారు కష్టపడి అవుతే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ రాహు అనేవాడు కాంపిటీవ్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేస్తాడు అనమాట అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇవి రాస్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ వాటిలో సక్సెస్ అవుతారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళు వాళ్ళ విధంగాను బ్యాంకింగ్ రంగంలోనూ అనేక రకాలుగా కోల్ అండ్ ఫీల్డ్ కోల్ ఫీల్డ్లో వాళ్ళకి సంబంధించిన సంస్థల్లో మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు మంచి ఇచ్చి మంచి చేస్తాడు పైగా మీ రాహు అనేప్పుడు వృషభ రాశిలో ఉండడం కాబ ఉన్నాడు కాబట్టి వృషభ రాశి అనేది సినీ ఫీల్డ్ సంబంధించిన టీవీ రంగం సంబంధించిన వాటి కాబట్టి వాటిలో రాహు బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది సో మీ రాశి వాళ్ళకి రాహు చాలా బాగున్నాడు బాగున్నాడంటే సక్సెస్ చేసి తీరుతాడు పైగా మీకు మేనమామల వలన మీకు సుఖ సంతోషాలు కలుగుతారు కలుగుతాయి ఆయన వల్ల మీకు అభివృద్ధి కలుగుతుంది తర్వాత మీకు రావసరని సంపద కూడా వచ్చి తీరుతుంది కొంతమందికి అయితే రుణ బాధలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అవి ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు మీకు అలాగే రాహు వల్ల ఏమవుతుందంటే మీకు అభివృద్ధి కలుగుతుంది అంటే అన్ని విషయాలను సక్సెస్ అవి తీరతారు అన్నమాట అవి తీరతారు సో మేనమామల వల్ల దీర్ఘకాలిక రోగాలు లేకుండా ఉండడం రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా చాలా అభివృద్ధి కలుగుతుంది ఇంకోటి ఏంటంటే మీకు ఎనిమీస్ అనేవాళ్ళు అంటే శత్రు బాధ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీరే అందరికీ మిత్రులు అయిపోతూ ఉంటారు కాబట్టి మీకు శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువ ఇంకా సప్తమభావం వద్దాం భావాధిపతి బుధుడు అవ్వడం వల్ల సప్తమ స్థానంలోనే రవితో కలిసి ఉండడం వల్ల బుధాది యోగంతో కలిసి ఉన్నాడు అది యాక్చువల్గా బుధుడు మీకు మంచివాడు కాదు కేంద్ర అధిపత్య దోషి సో భావంలో ఉన్నాడు కానీ కాకపోతే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి యోగంలో ఉన్నాడు కాబట్టి మీ భార్యాభర్తల మధ్య విషయంలో సాక్ష్యత ఉంటుంది అనురాగం ఉంటుంది ప్రేమానురాగాలు డెవలప్ అవుతాయి ఒకరి పట్ల ఒకరికి అదృష్టం తోడవుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా అంటే మీరు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా అభివృద్ధి కలుగడానికి అవకాశం ఎక్కువ ఉంది వ్యాపారాల్లో లాభాలు గడించడానికి కూడా అవకాశం ఉంది ఇంకా స్థానం కొద్దాం అష్టమ స్థానంలో నీచ కుజుడు వలన పైగా శుక్రుడు వలన కూడా కొద్ది ఇబ్బంది కలుగుతుంది శుక్రుడు స్థానంలో యోగించినప్పటికీ నీచ కుజుడు వలన కొద్దిగా మీకు అష్టమ స్థానం అంటే మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే చాలు అంతే తప్ప మీకు ఇబ్బంది కలిసిన కళ ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు సో అష్టమ స్థానంలో కుజుడు వల్ల ఇబ్బంది కలుగుతుంది అంతే దానివల్ల భయపడవలసిన పనే లేదు ఇంకా నైత్ భావం వద్దాం నైన్త్ భావంలో కుజుడు శుక్రుడు కుజు శుక్రుల వల్ల కాంబినేషన్ చాలా చాలా బ్రహ్మాండమైన యోగం అంటే ప్రొఫెసర్స్ ఉంటారు చూసారా వాళ్ళకి తర్వాత టీచర్స్కి లెక్చరర్స్కి చాలా చాలా అభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే నైన్త్ భావం వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది నైన్త్ భావంలో కుజుడు ఉండడం వల్ల కూడా మీ తండ్రి గారికి ఆరోగ్యం బాగుంటుంది తండ్రి గారికి ఆస్తిపాస్తులు పెరుగుతాయి ఫారిన్ యోగం ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి ఎక్కువ సూచిస్తోంది వ్యాపార రీచ్ అవ్వచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచా కూడా మీరు దూర దేశాలకు వెళ్ళడం దూర ప్రాంతాలకు వెళ్ళడం అక్కడ పరిస్థితులు కూడా మీకు అనుకూలించడం జరుగుతుంది షూటింగ్స్ రీచా కూడా మీరు వెళ్తారు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అంటే కోల్డ్ ఐరన్ స్టీల్ ఆ తర్వాత ఆయిల్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని రంగంలో వ్యాపారస్తులకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అనేక రంగాల్లో ఉన్నవాడు కూడా మీకు వ్యాపార అభివృద్ధి కలగడానికి ఇరవయో తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది అభివృద్ధి పదంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ ఉంటుంది నైన్త్ భావం అనేది పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం నైన్త్ భావం బాగుందంటే నైన్త్ భావంలో కుజుడు ఉండడం నైన్త్ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వలన రిట్రగ్రేషన్లో గురుదృష్టి ఉండడం రిట్రగ్రేటెడ్ గురుదృష్టి వలన మీ మీ రాశ్యాధిపతి గురుడు చూడడం వలన మీకు అత్యంతమైన ధనం రావడానికి అవకాశం ఉంది టీవీ ఫీల్డ్లో వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంతేకాదు రాజకీయ నాయకులు కూడా అండి పాలిటిషన్స్కి మంచి పేరు రావడం వాళ్ళకి అభివృద్ధి కలగడం కొంత కొంతమందికి లగ్నాలు రీచ్ వాళ్ళకి కొత్త కొత్త పదవులు రావడం సంతోషంగా ఉండడం శుభకరమైన వార్తలు వినడం అన్నీ కూడా మీకు జరగబోతున్నాయి నైన్త్ భావం చాలా చాలా బాగుంది తీర్థయాత్రలు చేస్తారు గురువులు కలుస్తారు తీర్థయాత్రలు చేయడం అంటే ప్రస్తుత పొజిషన్లో కల కుదరకపోవచ్చు కానీ దూర ప్రాంత ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది దైవ దర్శనం చేసుకుంటారు పీఠాధిపతులు ముఖ్యంగా కలవడానికి అవకాశం ఉంది వాడితో సంభాషిస్తారు తల్లిదండ్రులు సేవ చేసుకుంటే చాలా అభివృద్ధి పదంలో ఉంటారండి మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది సో నైన్త్ భావం చాలా బాగుంది దశమాధిపతి కూడా బుద్ధుడు అవ్వడం వలన దశమాధిపతి సప్తమ భావంలో ఉండడం వలన మీకు అంత అద్భుతమైన యోగకారు కూడా కాకపోయినప్పటికీ రవితో కలిస్తాడు కాబట్టి మీరు చేస్తున్న ప్రొఫెషన్లో అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందుతారు మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి తర్వాత ధనం మీకు అంత రావాలి అంత ధనం అంత వస్తుంది మీకు కోరుకునే చోటకి బదిలీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అద్భుతంగా రాణిస్తారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి మంచి అద్భుతమైన యోగం దశాభావం బాగుంటే కాంపిటీషన్ రంగంలో సక్సెస్ చేసే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలోనూ కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే లేడీస్ కూడా చక్కటి ఉన్నాయి మీరు కష్టపడి చదవండి కష్టపడి చదివితే విజయం మీదే ఇంకా లాభస్థానానికి వద్దాం లాభస్థానాధిపతి శుక్రుడు మీకు యోగకారకుడు కాకపోయినా కూడా దశమోభావంలో ఇరవై తారీఖు నుంచి రావడం వలన ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే రా మీరు రాజకీయ రంగంలో వాళ్ళకి ఈ వ్యాపారస్తులందరూ కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది మంచి మంచి లాభాలు వస్తాయి మీరు సుఖంగా ఉంటారు మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెద్దవాళ్ళంటే మీ అన్నగారు కానీ అక్క చెల్లెలు కానీ అక్క అక్కల గారు కానీ వాళ్ళకు కూడా బాగుంటుంది అంటే బాగుండడం అంటే ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను ధనపరంగాను అన్ని విధాలుగా కూడా తృప్తిగా కూడా ఉంటారు లవభస్థానం అంటే అది విశేషం ఇంకా పన్నెండు భావంలో కేతు ఉన్నాడు పన్నెండో భావంలో కేతు అంటే కొద్దిగా వ్యయకారకుడు ఎప్పుడు వ్యయం చేసేస్తూ ఉంటారు అంటే వచ్చిన సంపదని వచ్చినట్టుగా మీరు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనం వలన మీ వింత వివాహాలు అవుతున్నాయి అవ్వబోతున్నాయి చాలామందికి వివాహాలు కుదురుతున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరగబోతున్నాయి ఇవన్నీ వ్యవహారాల వలన మీ ధనం ఖర్చు అవుతుంది తప్ప మిగతా అనవసరపు ఖర్చులు అవ్వడం చాలా తక్కువ సో ఈ విధంగా మీ రాసి వాళ్ళకి ఈ నెల మొత్తం ఇలా ఉంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే సూర్యభగవాను అండి సూర్యభగవాను పూజించడం సూర్య నమస్కారాలు ఒక్కసారి చేయడం వలన భగవానుడు నమస్కార ప్రియుడు ఆదిత్య హృదయం కానీ అది గాయత్రి జపం కానీ గాయత్రి అనుష్ఠానం కానీ చేసుకుంటే చక్కగా అభివృద్ధి చెందుతారని మీరు అలాగే అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు తర్వాత విష్ణుమూర్తిని కానీ శివారాధన కానీ చేసుకున్న వాళ్ళు శివారాధన కానీ చేసుకునే వాళ్ళు ఎప్పటికీ పై హై పొజిషన్లో ఉంటారు తప్ప భయపడవలసిన పని లేదు ఎప్పుడు డౌన్ అవ్వరు అనమాట ముఖ్యంగా మీకు కలిసి వచ్చే కలర్స్ అన్నీ మీకు బాగా తెలుసు ఎల్లో కలర్సు అన్ని రకాల కలర్స్ బాగుంటాయి ఒక్క బ్లూ బ్లాక్ బ్లాక్ అవ్వడం చేస్తే చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఈ నెలలో అంటే మీ జులై నెలలో మీ ధనురాశి రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు మీరు ఈ ఈ నెల మొత్తం కూడా మీరు కోరుకున్నట్టుగా ఉద్యోగాల్లోను వ్యాపారాల్లోనూ ప్రతి విషయంలోనూ మీరు అనుకుని అనుకున్నట్టు అనుకున్నట్టుగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవ్వాలని అవుతారని ముఖ్యంగా మీరు ఆయుర్దాయ విషయంలో ఆరోగ్య విషయంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను